ప్రభు నామ ధన్యవాదం. దేవుని నామానికి వందనాలు. అజయ్ సంధ్యారే పూణి తొర ఈశ్వరంగర పాద బిడ్రే బుసుమాపాయి ప్రభు సహజకరుచుంది శతిపాయి ధన్యవాదం. ఈరోజు సాయంత్రం వేళ మళ్ళీ ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో ఏకముగా కూడి రావడానికి దేవుడు సహాయపరిచినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. కల్లి తింట విషయ కోయబట్ట అపనమానంగా మనరే వచ్చి గోలి మో బావచ్చి. నిన్నటి దినాన నేను చెప్పిన మూడు మాటాంశాలు మీ అందరికీ జ్ఞాపకం ఉందనుకుంటున్నాను. తిని ప్రకారం మనసు విషయము కోతిలే. మూడు ప్రకారమైన మనుషుల గురించి నేను చెప్పొచ్చిని. ప్రథమ మనుషు. మొదటి మనిషి ఎవరు? సంసారీయ మనసు, ప్రాకృతిక సంబంధమైన మనిషి. ఈ సంసారీయ మనుషులు తన స్వభావం పాచ ప్రకారం విషయం కోతులే. ఆ ప్రాకృతిక స్వభావము, ప్రాకృతిక స్వభావం కలిగిన మనిషి గురించి ఉన్న ఐదు మాటలు నేను చెప్పాను. తంగర స్వభావర తివ పాంచొట్టి విషయం మో అప్పుడ మనకు కోతులే. నిన్నటి దినాన ప్రకృతి సంబంధమైన మనిషిగా జీవించిన వాడి యొక్క ఐదు రకమైన స్వభావం గురించి నిన్నటి దినాన నేను వర్ణించాను. రెండోదిగా శారీరక మనుషు, శారీరక మనిషి గురించి చెప్పాను. ఈ వ్యక్తి పరిత్రాణ పాయిత్వ వ్యక్తి యొక్క అంటే శారీరక మనిషి ఎవరు అంటే ఒకప్పుడు రక్షణ పొందిన ఒక మనిషే. పరిత్రాణ పాయిల పొరే రక్షణ పొందిన తర్వాత జగత్తరో ఇచ్చానుసారే జీవన దామన కొరుచు లోకం అనుసరించి జీవితాన్ని కొనసాగించేటట్టుగా మార్పు చెందుకున్నాడు. ప్రకార కోగిలే ఇంకొక రీతిగా చెప్తే శారీరక అనుసారే జీవన దామన కొరుచు శారీరక ఇష్టానుసారములు లేకపోతే శారీరక అభిలాషలు నెరవేర్చేవాడిగా జీవితాన్ని మలుపు తీసుకున్నాడు. మనసులో తిని బాగా వచ్చి తినట్టి వ్యక్తిత్వం వచ్చి అందుకే నేను నిన్నటి దిన మళ్ళీ ఒక విషయం జ్ఞాపకం చేశాను. ఒక శరీర ఒక మనిషి జీవే ఒక మనిషిలో మూడు భాగాలు, మూడు వ్యక్తిత్వాలు ఉన్నాయని అన్నది నేను చెప్పాను. స్పిరిట్, ఒకటి ఆత్మ, సోల్, రెండోది ప్రాణము, తృతీయ బాడీ, మూడోది శరీరము. ఈ తినట్టి విషయము ఈ మూడు విషయాల గురించి నేను నిన్నటి దినాన నేను చెప్పి వచ్చిన ఆత్మ స్పిరిట్ ఈశ్వరంగర సైతం ఆత్మ అన్న అనుభవము ఎల్లప్పుడూ దేవునితో సంబంధము సహవాసం ఏర్పరచుచున్నది. అమర ఆత్మ పరిత్రణ పాయవా సమయరే అమర సోల్ వి పరిత్రణ పాయ రక్షణ పొందుకున్న సమయములో మన ఆత్మ ఏమవుతున్నది రక్షణ పొందుకునే విధానములో ప్రాణము కూడా తోడుగుంటున్నది. అందుకే ఒక మనిషి జీవితంలో చావు సంభవించినప్పుడు మరణం సంభవించినప్పుడు ప్రాణము ఆత్మ దేవుని వశములోకి వెళ్ళిపోతున్నది. శరీరం అందుకే ఇక్కడ మూడోదిగా అంటే శారీరక ప్రకారమైన మనిషి అని చెప్పాను కదా, ఆయన జీవితంలో శరీరం గురించి చెప్పబడుచున్నది. మనం రక్షణ పొందాం నిజము, ప్రాణ ఆత్మ పరిత్రణ పై మన యొక్క ప్రాణము ఆత్మలో రక్షణ మనం పొందుకున్నాం. కానీ ఈ శరీర పరిత్రణ పైన కానీ శరీరము పూర్తిగా రక్షణ పొందుకోలేదు. ఆగమన సమయంలో శరీరం పరిత్రణ అంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ సమయంలోనే నీ శరీరం పూర్తిగా రక్షణ పొందుకునేది. సత్యపై సదావేళ శరీరం జగత్తర సైత సంబరక రోహంది. అందుకే శరీరం పూర్తిగా రక్షణ పొందలేదు కాబట్టి ఎల్లప్పుడూ శరీరము ఏం చేస్తే లోకం వైపు పరిగెట్టడానికి ఒక తపన ఎప్పుడూ లాగుతూ ఉంటది. తార సంగరే ఈ ప్రాణవి మిసిబో అప్పుడు శరీరం ఒక వైపు శరీరం లోకం వైపు పరిగెట్టుతున్నప్పుడు లోనున్న ప్రాణం కూడా ఏం చేస్తారు తెలుసా, మెల్లిగా దిగజారడానికి ప్రయత్నిస్తుంది. ఇలాగ దిగజారి వెళ్ళిపోయిన వాడినే శారీరకము శారీరకంగా వెళ్ళిపోయిన మనిషి అని చెప్పొచ్చు. ఆ శారీరక మనుషు అందుకే నిన్నటి దినాన శారీరకముగా వెళ్ళిపోయిన వాడి యొక్క జీవిత అనుభవములో ఉన్న గుణములు గురించి నిన్న చెప్పాను, గుర్తుంది అనుకుంటున్నా. ఎనిమిది విషయాలు నేను నేర్పించుకొని వచ్చాను నిన్న. అజీ ఈ రోజు ఆత్మ
ఆత్మీయ మనిషి ఆత్మిక మనిషి ఎవరు సేటా ఆజి ము కొయప చాంది ఈ రోజు నేను చెప్పడానికి ఆశపడేది అది అవుతున్నది ఆత్మీయ మనిషర లక్షణం కోణం అంటే ఆత్మిక మనిషి అని చెప్పిన వాడికి ఉన్న లక్షణాలు ఏంటిదో ఆ సరే ఆమె బైబిల్ పొడివా అది మనం బైబిల్ గ్రంథంలో తీసి చదవాలి రోమియ పుస్తకం సారీ కొరింథీ ప్రథమ కొరింథీ మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయములో తారో సారీ 2వ అధ్యాయంలో క్షమించాలి మొదటి కొరింథి 2వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చదవాలి మొదటి కొరింథి 2వ అధ్యాయం 13 ఎన్ని చదువుతున్నావు రెండో కొరింథీల సారీ ఒకటో కొరింథి ఒకటో కొరింథీ 2వ అధ్యాయం 13వ వచనం ఆత్మ సంబంధమైన మనిషి ఆత్మ సంబంధించిన మనిషి అర్థం అందుకే ఆత్మీయ మనో మనుషు ఆత్మీయ మనో ఆత్మిక మనసు కలిగిన మనిషి అంటే స్పిరిట్ ఆఫ్ ద మ్యాన్ ఆత్మ కలిగిన మనిషి అంటే ఆత్మ సంబంధమైన మనుషు ఆత్మ సంబంధించిన మనిషి ఆత్మ కొయ్య ప్రకార చలివ వ్యక్తి ఆత్మ చెప్పుచున్న ప్రణాళికలో నడిచిన వ్యక్తి అని చెప్పొచ్చు సేమనే ఆత్మీయ మనుషు వారు ఆత్మిక మనిషిగా చెప్పబడుచున్నది నేను చెప్పొచ్చిన విషయం మీరు జాగ్రత్తగా వినాలి ఆత్మీయ మనుషుల లక్షణం కోణం ఆత్మిక మనిషి యొక్క లక్షణాలు ఏంటివో జగన్న సుసమాచారం యోహాన సువార్తల పుస్తకము తిని అధ్యాయం చోపదు 3వ అధ్యాయము 6వ వచనం యోహాను సువార్తల పుస్తకం 3వ అధ్యాయం 6వ వచనం ఆత్మారే జన్మించిన వాడు ఆత్మీయ మనుషు ఆత్మలో జన్మించిన వాడు ఆత్మిక మనిషి ఆత్మీయ మనుషు వారి మంది ఆత్మార జన్మవారు నీవు ఆత్మిక మనిషిగా మార్పు చెందడానికి నీవు ఆత్మ ద్వారా జన్మించాలి ఆత్మవారే జన్మించిన వ్యక్తిరే ఫుల్ కంట్రోల్ ఆత్మ ఆత్మలో జన్మించిన వాడు ఆయన యొక్క జీవిత నియంత్రణ అంతా ఆత్మ ద్వారా జరిగింది రెండోదిగా స్వభావం రెండోదిగా ఆయనకున్న స్వభావం చూడండి రోమియ పుస్తకం రోమా పత్రిక 8వ అధ్యాయం 2వ పదం 8వ అధ్యాయం 2వ వచనం రోమా పత్రిక 8:2 తర్వాత ఇక్కడ చూడండి క్రీస్తు యేసు ప్రభు జీసు కొట్టారే స్వాధీనం వచ్చి బలి వచ్చి కిన్నాయి యేసు క్రీస్తు నందు స్వాతంత్ర్యం ఉంది అన్న మాట రాసుందా ఏకపదం అక్కడ మొదటి పదం చూడండి మొదటి వచనం చూడండి తర్వాత
తర్వాత ఐదవ వచన చూడు క్రిస్తువు సాయంత్రం పడుతుంది వినండి వినండి ఒక వాక్యం వినండి 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 ఇది వినండి బికాస్ ద స్పిరిట్స్ లా ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ హ్యాస్ సెట్ యు ఫ్రీ తెలుగులో ఆ పదం రాలేదండి అక్కడ సెట్ యు ఫ్రీ లేదు రెండో వచనంలోనే ఉంది అన్నమాట రెండో వచనంలో తెలుగులో ఆ పదం రాలేదు యేసు క్రీస్తులు మనకు ఏముంది క్రీస్తు క్రీస్తు ప్రభు జీసం కొట్టారే అమ్మ మనకు స్వాధీనం వచ్చింది యేసు క్రీస్తులో మనకి స్వాధీనము కలిగిస్తున్నది అన్నమాట ఆత్మ జ్వర బిత్తర తిలే తక్కువ ఆత్మరే స్వాధీనత అంటే ఒక మనిషి ఆత్మలో ఉన్నందున ఆయనకి ఆత్మ ద్వారా ఉన్న స్వాతంత్రము లేకపోతే స్వాధీనం ఉంటుంది తన పూర్వరు అమ్మకు పాపర బొందర తిలే అంటే ఇంతకు ముందు రక్షణ పొంద ముందు మనని స్వాధీన పరిచేది పాప విషయాలై ఉండేది పాపమై ఉండేది తెలుగు బైబిల్ రాసే పదం చడిదైంది తెలుగు బైబిల్లో ఆ పదాన్ని కొట్టివేసేశారు శక్తికి లాగే అప్పుడు మన ద్విపదం ఇంగ్లీష్ లో లేకుండా రెండో వచనాన్ని మీరు ఇంగ్లీష్ లో చదవాలి రెబెక్కకి ముక్కు ఇవ్వట బుజిపరచక రెబెక్క నేను చెప్తుంది అర్థమవుతుందా సౌండ్ వినిపించట్లే మ్యూట్ మ్యూట్ లో ఉంది నీదో సౌండ్ ఉంచు సౌండ్ ఉంచు వినబడట్లే చెప్తున్నది సునందు అందుకే చెప్పొచ్చినది వినండి ఆత్మ ఆత్మీయ మనుషుల ప్రథమ స్వభావం ఆత్మీక మనిషి యొక్క మొదటి స్వభావం ఏంటంటే ఆత్మ ద్వారా జన్మించిన వాడు స్వభావం రెండో స్వభావం ఏంటంటే కోటి వచ్చేసరికి స్వాధీనం అంటే ఆత్మలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆత్మ స్వాధీనం ఆయన నడిపిస్తున్నది స్వాధీనంగా చల్లుచుంది అంటే ఇప్పుడు మీరు ఆత్మ ద్వారా నడిపించిన వ్యక్తి కాబట్టి మీకేముంది ఆత్మలో ఉన్న స్వాధీనం ఉంది పాప తుమకు కొడుకు లాగున అందుకే నిన్ను పాపం అంటట్లే పాపర స్వాధీన తమకు దొరణ లేకపోతే పాప స్వాధీనం నీ పైన ప్రభుత్వం చేయట్లే పవిత్రాత్మ స్వాధీన ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ యొక్క స్వాతంత్రం ఉండబట్టి పాపం నీ మీద ప్రభుత్వం చేయలేకపోతుంది మూడో స్వభావం ఆత్మీకులది ఏంటంటే ఎపిసిలకు రాసిన పత్రిక చౌదో మొదటి అధ్యాయం 14వ వచనం ఎపిసి పత్రిక 1:14 తర్వాత చూడు వినండి పరిశుద్ధాత్మాలు నీకు ముద్ర వేశారంట ఉన్నదా ఉందా సరే సరే మూడవ గుణం అంటే నీ మీదకి ఒక సీల్ ఉందట అంటే మూడో మాట ఏంటో తెలుసా ఆత్మీకులలో దేవుని యొక్క ముద్ర ఉంది అరే ఈశ్వరం కట్టారే సారీ ఆత్మీయ మనుషుల గుణం ఆత్మీక మనిషి యొక్క గుణం ఏంటిదంటే ఊపర కూడా సీల్ వచ్చి ఆయన మీద ఒక ముద్ర ఉంది ఈశ్వరంగర పవిత్రాత్మారే ఆమెకు ముద్రాంగిత కొరగా అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీకులను దేవుడు ముద్ర పరిచి ఉన్నారు అర్థం కోణం దాని యొక్క అర్థం ఏంటంటే ఇది అన్యలోకరు వస్తు
వస్తు నహి అంటే మరి మీరు వేరే ఎవరిదో సంపాదన లేకపోతే వస్తు కారు మీరు తార ఉపరే కమనిసి వ్యక్తిమానకు అధికారం అంటే ఆత్మీకుడి మీద వేరే ఎవరికి కూడా హక్కు అధికారమో ప్రభుత్వమో ఉండదు పూర్వకాలరే ఇప్పుడు చేస్తే మీకు అర్థమవుదు పూర్వకాలములో మనుష్య మార్గంలో జంతు మార్గంలో ఉపరి సేమ అనే సీల్ మారింది మనుషుల మీద జంతువుల మీద వాళ్ళు ముద్రలు వేస్తూ ఉండేవారు పౌలు సడ కొరింది మనే గలాతీ పత్రిక సేకత కోవుచుంది గలాతీ పత్రికలోకి వెళ్తే పౌలు గారు ఆ మాట స్పష్టంగా చెప్తున్నారు పౌలు గారు ఏ గలాతీ పత్రిక 6 అధ్యాయరే గలాతీలకు రాసిన పత్రిక 6 అధ్యాయములో పౌలు సేకత కోయబట్టప్పుడు మన దగ్గర ఆ మాట చెప్తున్నది ఒక్కసారి చూడండి 6 అధ్యాయ ఎరకొసందు 6 అధ్యాయానికి రండి అయితే 6 అధ్యాయ 17 పద దేకుందు 6 అధ్యాయం 17వ వచనం చాలు అబే యేసుక్రీస్తుంగర ముద్ర చూశారు అక్కడ యేసుక్రీస్తుల యొక్క ముద్రను పొందుకున్నారు అంటే పౌలు కొయబడ్డ ముద్ర కోణం పౌలు చెప్తున్న ముద్ర ఏంటిది ఆ కాలరే ఆ రోజుల్లో ఈ దాస కామ కరువ వ్యక్తి మానే దాస పనులు చేసిన వారు లేకపోతే మనే సే డూలోస్ మనే తాతే సమర్కు కొంది క్రీత దాస లేకపోతే వారేమి ఇంకో మాటగా చెప్తే కొనుక్కోబడిన దాసులు అని చెప్పుకోవచ్చు ఆ సెమిదిక మనుషు అలాంటి మనుషులు మీదకి సమాన సీల్ మారింది అలాంటి ప్రజల మీదకి వారి సంపా ఆ మనిషి ఫలానా వోల్దని తెలుసుకునేటట్టుగా సీల్ వేయబడుచున్నది కెమిది వేచి వలే గొట్టి లుగా గర్రం కొరికి తార పిట్టిరే లొగంది అంటే ఒక ఇనుముని వేడి చేసేసి ఏం చేస్తున్నారంటే ఆయనని ఆయన మీద ముద్ర వేయబడుచున్నది అబ్బా మో కైవర అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమంటంటే ఉపర పవిత్రాత్మర ముద్ర అలాంటి ఒక పరిశుద్ధాత్మ కలిగిన ఒక ముద్ర దేవుడు మన మీద ఉంచి ఉన్నారు అచ్చుగా పడిపోయింది అలాగే అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మీయులను ముద్ర చేసి ఉంచి ఉన్నది బహారనై బిత్తరే అది బయట కనిపించిన అచ్చులు కావు అది లోనున్న గుర్తింపులు ఓకే క్లియర్ అయిందా ఏమే తృతీయో చారి నంబరు నాలుగోదిగా చూడండి ఆత్మీకుల యొక్క గుణము ఎపిసి పత్రిక చారి అధ్యాయం ఎపిసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో బాయిసి 23 పద పడందు 22-23 4-22-23 ఎపిసి పత్రిక అది కోరు అది ఏంటి ఏంటి నూతన పరచాలి హలో మొనరే నూతన చూడండి దేనిని నూతన పరిచారు ఆత్మీయ అక్కడ చెప్తున్న మాట చూడండి ఆ తుమ్మర బిత్తరే ఆత్మరే నువ్వు ఆకరు నీలో ఆత్మలో నూతన పరుచుకో కోడి ఎక్కడ ఆత్మ ద్వారా నీ మనసులో నూతన పరుచుకో ఉందా పదం వచ్చి అలా పదం ఉందా లేదా మూల భాషలో చూడండి ఓకే అర్థం మూల భాషలో చూడండి అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏంటంటే నాలుగోదిగా ఆత్మరే తంగర మొనకు నూతన కొరంది ఆత్మ ద్వారా ఒకరి మనసుని కొత్త పరచబడుచున్నది
అది ఆత్మీయ మనసు. అది ఆత్మిక మనిషికి ఉన్న గుర్తింపు. ఆత్మీయ మనసు, ఆత్మిక మనిషి డైలీ ప్రతిరోజు ఆయన మనసుని నూతన 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 కొరుచుంది. కొత్త పరిచి కొత్త పరిచి ప్రయాణం చేస్తాడు. రోమి పుస్తకాలే బహులో ఏ కొత్త మిసిగిరి కోల్చుంది. దీనిని రోమా పత్రికలో కూడా పౌలు గారు కలిపి చెప్తున్నారు. ఆరో అధ్యాయం రోమా పత్రిక 12వ అధ్యాయంలో మన మనకు నూతన మనసుని రోజుకు రోజుకి నూతన పరుచుకో. కారణ కోణం ఎందుకే మనకు నూతన నోకలు తుమ్మర మన కొరపై నీ మనసుని నూతన పరచకపోతే పాత దానితో నీ మనసు పాడైపోద్ది. ఉన్నారా? ప్రతిరోజు నీ మనసుని కొత్త పరచకపోతే పాత మనసుతో నీ జీవితం నాశనం అయిపోద్ది. అందుకే అక్కడ చెప్పాల్సిన చాలా ఉన్నాయి, కానీ సమయ పరిమితి ఉంది కాబట్టి ముందు ముందుకు వెళ్ళిపోతున్నాను. ఐదో అధ్యాయం 18వ వచనం చదవండి. 5:18 చూసారా? ఆత్మపూర్ణ హోయ్. హలో, ఆత్మలో ఉన్న మనుషులు ఆత్మపూర్ణుల ఊరి. ఆత్మీయ మనసు, ఆత్మీక మనిషి ఆత్మరే పూర్ణవో. దేని ద్వారా పూర్ణుడవ్వాలి? ఆత్మ ద్వారా పూర్ణుడవ్వాలి. ఇప్పుడు మందు మద్యం తాగితే ఏమవుద్ది? ఆయన మందుతో పూర్ణుడైపోతున్నాడు. అందుకే ఆడు నిలబడలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, కింద దొరిలేస్తున్నాడు. అలాగైతే ఒక మనిషి ఆత్మలో పూర్ణుడైతే ఎలా ఉంటది? ఆత్మరే మాట్లాడవో అంటే ఆ మనిషి ఆత్మలో ఏమైపోతాడు? మత్తైపోతాడు. ఉన్నారా? ఉన్నారా? చెప్పింది అర్థమవుతుందా? మందు తాగేసిన వాడు మందు మయకంలో మత్తైపోతాడు. అలాగైతే ఆత్మలో నిండినవాడు ఆత్మలో మత్తవుతాడు. అర్థమైందా లేదా? చెత్తగేతారో ఆత్మీయ మనసు విషయం రోమ్య పుస్తక 8వ అధ్యాయం రోమాపత్రిక 8వ అధ్యాయం 6:7 రోమ్య పుస్తక 8:7 రోమ్య పుస్తక 8:5-6 రోమాపత్రిక 8వ అధ్యాయం 5:6 ఆత్మ మనసు ఉన్నవాడు ఆత్మీయ మనసుకు ఆత్మ మనతి వ్యక్తి యొక్క ఆత్మ మనిషి కలిగిన వాడు ఆత్మ మనస్తత్వం కలిగినట్టు ఉంటాడు. ఆత్మీయ మనసుకు ఆత్మ మనోజ్ అంటే ఆత్మీక మనిషికి మనస్తత్వం ఆత్మ కలిగినట్టుంటది. ఆత్మీయ మైండ్, ఆత్మ కలిగిన మనస్తత్వం. ఆత్మర చింతాకరంది అంటే ఆయన ఆలోచన అంతా కూడా ఆత్మీక ఆత్మలో ఉన్న ఆలోచనలు. ఆత్మీయ విషయం మాత్రమే చింతాకరంది. ఆత్మీక మనిషి గుర్తింపులు ఎల్లప్పుడూ ఆత్మీక విషయం గురించి తలంపు కలిగి ఉంటది. శారీరక మనసు కానీ శారీరక మనిషి శారీరక విషయం చింతాకరంది. శరీర ఆశలను నెరవేర్చడానికి పరిగెట్టినప్పుడు ఆత్మీయ మనసు ఆత్మీక మనిషి ఆత్మీయ విషయ ప్రవర్తన కొరంది కామకరంది. ఆత్మీక విషయాన్ని పెంచ చేయడానికి పింపింప చేయడానికి ఆయన ప్రయత్నం చేసి పరిగెడతాడు. ఆత్మీయ మనస్సు కలిగిన వ్యక్తి అలాంటి వారికే పేరు పెట్టేది ఆత్మీక మనస్తత్వం కలిగిన మానవుడు మనిషి అని చెప్పొచ్చు. హలో, అర్థమవుతుందా? 7వదిగా రోమే పుస్తక 8:4 రోమాపత్రిక 8వ అధ్యాయం 6వ వచనం దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రం
నాలే వచనం అన్నా ఆత్మానుసారంగా చదివే వ్యక్తి ఆత్మ స్వభావం కలిగిన నడిచిన వారు గలాతీ పత్రికలో కాసో గలాతీ పత్రిక గలాతీ పత్రికలోకి రండి పాంచో అధ్యాయం ఐదో అధ్యాయము సోళ పదం పదహార వచనం అరే కెమిది తెలివరా దేకో ఆత్మీయ మనుషు ఆత్మీక మనిషి ఆత్మానుసార చలివ ఆత్మ అనుసరించి నడుస్తాడు ఆత్మానుసారంగా ఆచరణ కొనుగోలు ఆత్మ అనుసరించి నడిచి ఆత్మ అనుసరించి వ్యవహారం చూపిస్తాడు ఆత్మీయ మనుషు కెమిది తెలివ ఆత్మీక మనిషి నడిచేది ఎలాగా ఆత్మానుసరించి ఆత్మరే ఆచరణ కొరువు ఆత్మలో నడుస్తాడు ఆత్మానుసారే చలివో నడవ కామ కొరువు సమ కామ కొరంది ఆత్మలో నడుస్తాడు ఆత్మలో పనిచేస్తాడు ఆత్మలో జీవిస్తాడు ఆత్మకి మిది కైవో సిమిది చాలంది ఆయన ప్రభుత్వం ఆత్మలో ఉంటది కాబట్టి ఆత్మ చెప్తున్నట్టుగా విధేయుడు అవుతాడు పౌలు గారు మిషనరీ యాత్ర సిమిది తెలే ఆ పౌలు గారి యొక్క జీవిత ప్రయాణము సేవా పరిచర్య ప్రయాణం అలాగుండేది అని బైబిల్ దేకలే ప్రేరిత పుస్తక శాఖ పౌలు కోవుచుంది అపోస్తల క్రియలో చదివితే పౌలు గారు ఆ మాట స్పష్టంగా చెప్తున్నది ఆమె పౌలు గారికి పవిత్రాత్మ కూడా కోవు పౌలు గారికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నారో చూడండి ఆసియలో వాక్య ప్రచార కొరో నై బోలి పవిత్రాత్మ ఒట్టకిదలే ఆసియలో వాక్య పరిచర్య చెయ్యొద్దని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేశారు అడ్డగించారు ప్రేరిత పుస్తకం 16 అధ్యాయం చూపదు అపొస్తల క్రియ 16 అధ్యాయం 6 వచనం నేను చదివేది ఆత్మ కెమిది కొహంది ఆత్మ ఏం చెప్పుతాదో సెమిది పౌలు గారు సేవా కార్యాలు కొరుతులే అలాగా పౌలు గారు తన జీవిత సేవా పరిచర్యను కొనసాగించాడు ఆత్మీయ మనుషు మానంగరో లక్షణుడిక అది ఆత్మ సంబంధమైన మనుషుడు ఒక లక్షణం అది అలా కొయబట భుజపరచుకునే చెప్తుంది అర్థమవుతుందా సంఘ చర్చిలు విశ్వాసమానే సంఘములు ఉన్న దేవుని యొక్క బిడ్డలు దీని ప్రకారం దుయి ప్రకారం మనుషు మానే సదావేళ మండలి మిత్ర లోపల రెండు రకాలైన మనుషులు ఎల్లప్పుడూ ఉంటారు అది పాస్టర్ అవ్వచ్చు విశ్వాసమాన అవ్వచ్చు అది పాస్టర్ అయినా కావచ్చు విశ్వాసి అయినా కావచ్చు పాస్టర్మాన సెమిది అయిపోయారా విశ్వాసమాన సెమిది కొందరు సేవకులు కూడా అలాగా కావచ్చు విశ్వాసులు కూడా అలా తయారవచ్చు శారీరక మనుషు ఐక్య జీవన దామన కొరంది అందుకే కొందరు శారీరక మనుషులుగా జీవిస్తుంటారు ఆత్మీయ మనుషు ఐక్య జీవన దామన కొరంది ఇంకా కొందరు ఆత్మిక మనిషిగా జీవిస్తుంటారు శక్తికి లాగి అన్ని గురించి అర్థం నేను చెప్పొచ్చిన అర్థము అప్పుడు మానంతర జీవనం మీ అందరి జీవితము ఆత్మీయ మనుషు ఐక్య జీవన దామన కొరందు ఆత్మిక మనిషిగా జీవితాన్ని మలుపు తీసుకోవాలి సర్వ విషయ ఆత్మ విషయంలో చింతా కరు అన్ని విషయాన్ని ఆత్మ ద్వారా ఆత్మ తలంపు ద్వారా చేయడానికి ప్రయత్నం చేయండి ఇది అప్పుడు మన యూదాంగర పత్రిక కసందు ఇక మనం యూదా పత్రికలోకి తిరిగి వద్దాం ఆ కొడియప్పద సరే ఆసందు 20వ వచనానికి రండి హలో 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 చూడండి చూడండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా చదవమ్మా అది పవిత్రమైన విశ్వాసం అది అతి పరిశుద్ధమైన విశ్వాసం సెడ తెలుగులో పదం అసనంది తెలుగులో పదం రాలేదు ఉందా పరిశుద్ధమైన అది పరిశుద్ధ విశ్వాసము అతి పరిశుద్ధమైన విశ్వాసము హలో హలో చూడండి చూడండి వినండి ఈ కొడియ పదటు 20వ వచనం నుంచి 25 పర్యంతం 25వ వచనం వరకు విశ్వాసిమానే సావధాన్ విశ్వాసులు జాగ్రత్త పాటించాలి ఆ విషయం గురించి చెప్పబడుతున్నది ప్రథమ విషయం కోగుతోంది మొదటి మాట చెప్పుచున్నది అది పవిత్రమైన విశ్వాసం పరిశుద్ధమైన విశ్వాసము
అక్కడ రాసింది ఎలా తెలుసా? మీరు విశ్వసించుతున్న అతి పరిశుద్ధమైన విశ్వాసం. తన తీని పదరే ఇప్పుడు మూడవ వచనంలో చూడండి, సే విశ్వాసపై జుద్ధ కొరబోలి. ఆ విశ్వాసము కొరకు మీరేం చేయాలి? పోరాడాలి. ఇంగ్లీష్ బైబిల్ తెలుగు ఆ పదం నాయి, తెలుగులో ఆ పదము లేదు. మూడవ వాక్యం తీని మూడవ వచనం మూడవ యూదా పత్రిక మూడు అంటే అక్కడ ఒక్కసారి వినండి, ఒక్క హలో వినండి వినండి, ఒక్కసారి అప్పగించిన బోధ అని తెలుగు. ఇంగ్లీష్ బైబిల్ లెక్క తెచ్చు, ఒక్కసారి సమర్పణ కరువ విశ్వాసపై. అంటే తెలుగులో ఒకసారి అప్పగించిన బోధ అని రాసింది. ఇంగ్లీష్ బైబిల్లో వేరే బైబిల్ ఏమి రాదు, ఒకసారి అప్పగించబడిన విశ్వాసం. అంటే ఒకసారి మీరు పొందుకున్న విశ్వాసము కొరకు ఏం చెయ్యాలి? యుద్ధం చేసుకొని పోరాడాలి. దాని తర్వాత యూదా గారు చెప్తున్నది అతి పవిత్ర విశ్వాసం అనుకోండి, అతి పరిశుద్ధమైన విశ్వాసము. గొట్టే త్వర తమకు సమర్పణ కరువా, ఒకసారి మీకు అపగించబడిన విశ్వాసము. విశ్వాసం అవిశ్వాసము పవిత్ర విశ్వాసం అనుకోండి, పరిశుద్ధ విశ్వాసం అని చెప్పబడుచున్నది. సతిపై అది అందుకే ఈరోజు పగటి వేళ మనకు ఈశ్వర విశ్వాసపై మీకు దేవుడు అపగించిన విశ్వాసం కొరకు ప్రాణార్పణ యుద్ధ కొరందు ప్రాణము అర్పించేటట్టుగా యుద్ధం చేసుకో. ఎవరు వందనాలు చెప్పట్లే, దొరికిన విశ్వాసం మామూలు ఇది కాదు. అప్పుడు మన విశ్వాసపై మీరు ఒకసారిగా పొందుకున్న విశ్వాసము కొరకు ప్రతిరోజు ఏం చేసుకోవాలి? యుద్ధం చేసుకోవాలి. మీ విశ్వాస వ్యతిరేకముగా విభిన్న ప్రకార భ్రాంత అనేక రీతిమైన అనేక రీతి కలిగిన తప్పులు బోధలు సేవకులు వస్తారు. అప్పుడు నీవు పొందుకున్న విశ్వాస విశ్వాసం కొరకు నువ్వు వారిని ఎదిరించి పోరాడాలి, గెలిచి తీరాలి. అందుకే యూదా గారు ఇది జాగ్రత్తగా హెచ్చరిక ఇచ్చి చెప్పించిన మాట. విశ్వాస విరుద్ధరే మన విశ్వాస అపగించిన విశ్వాసం వ్యతిరేకంగా అసలే ఎలాంటి ఒక దుర్బోధను వచ్చినా మనం ఏం చేయాలి? ఎదిరించి యుద్ధం చేసుకుని మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అర్థమవుతుందా? యూదా పత్రిక కొడియ పదం దాకొందు. అందుకే యూదా పత్రిక 20వ వచనం చదవండి. చూడు అది తెలుగులో ఆ పదములు మర్చిపోయినట్టుగా ఉందండి, లేదన్నట్టుగా. తెలుగులో పదాలు కొద్దిగా స్పష్టంగా రాయబడలేదు. అక్కడ సేటి లెక్క దాయించింది విషయం. బట్ యూ డియర్ ఫ్రెండ్ బిల్డ్ అప్ యువర్ సెల్ఫ్ ఇన్ అప్ ఇన్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్ అండ్ ప్రేయింగ్ ఇన్ హోలీ స్పిరిట్. ఆత్మీయ అభివృద్ధి, ఆత్మర అభివృద్ధి, ఆత్మలో మీరు ఏం చేసుకోవాలి? అభిపూర్తి పరుచుకొని రావాలి, బలపడుకొని రావాలి, లేకపోతే కట్టుకొని రావాలి. ఉందా? నేను చెప్పింది అర్థమైందా? రండి, అక్కడ తెలుగులో తెలుగులో అంటే ఆత్మీయంగా నీ అంచెల కట్టుకోవాలి. అంటే ఆత్మీయంగా నిన్ను నీవు కట్టుకో అన్న పదం రాసింది. అలాగే క్రైస్తవ జీవితం కొడగరాలొచ్చి బొడైవారు వచ్చి, అంటే రోజుకు రోజు నీ జీవితం విశ్వాసం కొరకు కాపాడి నువ్వేం చేసుకోవాలి? కట్టుకుని రావాలి. ఆమేన్.
కొడ కాం చేయమనే మనే బణావ బోలి కైవర్ అర్థం కట్టుకో అని చెప్తే దాని అర్థం ఏంటి అప్పుడ మానంగర జీవనకు గుణ కొరివర్ వచ్చి ఆత్మీయ జీవన అభివృద్ధి పడవారు అంటే ఆత్మీక జీవితాన్ని రోజుకి రోజుకి కట్టుకొని వృద్ధి చేసుకొని పెరిగి రావాలి వ్యక్తిగత భావరి అది ఎవరో చేయడం కాదు నీవే నీ జీవితాన్ని వ్యక్తి పరంగా నువ్వు చేసుకోవాలి అప్పుడు మనకు జీవనకు బొణవాపాయి నీ జీవితాన్ని కట్టుకోవడానికి మీ అభివృద్ధి కరువాపాయి పాలక మార్గం ఇచ్చింది ఆత్మీక అభివృద్ధి పరుచుకోవడానికి సేవకులను దేవుడు ఏం చేశారు అప్పగించి ఉన్నారు అదే ఎపిసి పత్రిక అదే ఎపిసి పత్రిక చారి అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో 11-12 13 వచనాల్లో శరీరము కొంచెం పడందుటికి ఒకసారి చదవండి చదవండి సహారికు పేరుతో కహారీ సహా కహారికు అమ్మ నేనే చదవడానికి చెప్పిందంటే అది వినండి ఎపిసే పత్రిక 4:11-13 ఏ కహారి కహారికు పేరుతో కహారి కహారికు మో అది క్రీస్తు ప్రభు యేసుక్రీస్తు వినండి చాలు 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 క్రీస్తు శరీరం క్రీస్తు శరీరం ఒక అబ్బా క్రీస్తుంగర శరీరం క్రీస్తు శరీరము దినక దిన కొడకరి వారు వచ్చి అభివృద్ధి పడాలి అభివృద్ధి పొందుకు రావాలి ఒడియారు కొండ ശരീരം അതുവായിരേ നിഷ്ഠാപ്രാപ്തം ക്രിസ്തു ശരീരം ഒക്ക ക്ഷേമാഭിവൃദ്ധി ప్రభు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు అందర శరీరం నిష్ఠాప్రాప్త యేసుక్రీస్తు వారి యొక్క శరీరము క్షేమ అభివృద్ధి పొందుకు రావాలి యేసుక్రీస్తు శరీరం అని కైబట్ట వచ్చి మొండలికి అంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అని చెప్పేది ఏది సంఘం ఆమె మొండలికి కే నిష్ఠ నిష్ఠాప్రాప్త కింది పైపారు అంటే సంఘానికి క్షేమాభివృద్ధి పొందుకునేది ఎలాగా మండలిన పాలక మాన ద్వారా సంఘములున్న కాపరులు సేవకుల ద్వారా అమ్మ మండలిన పాస్టర్ మాని సంఘములున్న సేవకులు పాస్టర్లు మండలిన విశ్వాసి మానకు నిష్ఠాప్రాప్త కొరుచుంది బోడైతుంది అంటే సంఘ బిడ్డలకు క్షేమాభివృద్ధిని కలిగించేటట్టుగా పెంచి పెద్ద చేస్తున్నారు ఉన్నారా ఎంతమందికి సేవకుల యొక్క గుణం గురించి అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు అప్పుడు మానంగరో జీవనకు బొణైవా వ్యక్తి అంటే సంఘములున్న సంఘ బిడ్డల యొక్క జీవితాన్ని క్షేమాభివృద్ధి పరిచేది ప్రముఖ దాసం అనే దేవుని యొక్క సేవకులు లేకపోతే పాస్టర్లు అవుతున్నది మండలిన పాలకు సంఘం యొక్క సేవకులు మండలిన విశ్వాసి మానకు సంఘములున్న విశ్వాసులకు నిష్ఠాప్రాప్త ప్రతిరోజు సంఘ బిడ్డలకు కట్టుకొని వస్తున్నారు లేకపోతే క్షమాభివృద్ధి కలిగించుకొని వస్తున్నారు బదులకి అర్థమైందా లేదా ఎలా మనం క్షేమాభివృద్ధి పరుచుకొని రావాలి ప్రథమ కొరింది మొదటి కొరింది 14:3 మొదటి కొరింది పత్రిక ప్రథమ కొరింది 14:3 మొదటి కొరింది పత్రిక 14:3 ఎంతకయో ఆదరణ పలుకునట్లు ప్రవచించువాడు
తనకు చూసారా, తనకు అన్న పదం చూసారా, తనకు క్షేమాభివృద్ధి. నిజం నిజే, తమ తమకు ఎంత అమ్ము వాక్యం పడింది, క్షేమాభివృద్ధి. నిజకు నిజ నిష్ట జనాయే, తనకు తనకు ఆయన క్షేమాభివృద్ధి కలిగిస్తున్నది. కే కొరుచంది, ఎవరు క్షేమాభివృద్ధి కలిగిస్తున్నది? నీవు కట్టుకున్న నీవు, క్షేమాభివృద్ధి పరిచిన నీవు. పాస్టర్ మన బోడైచంది, సేవకులు క్షేమాభివృద్ధి కలిగిస్తున్నారు. తాపరే తుమే తుమే నిజకు నిజో. అదే రీతిగా నీవు నీ వ్యక్తిపర జీవితాన్ని వ్యక్తిగత జీవిత అపరమైన బోడం, నీ వ్యక్తిగత వ్యక్తిపర జీవితాన్ని నీవే కట్టుకురా. ఆత్మారసన బోడైచంది మరి కొంచెం, అది ఆత్మ ద్వారా కట్టబడుచున్నదని చెప్పబడుచున్నది. ఈ రోజుల్లో అనేక విశ్వాసమాని చాలా మంది విశ్వాసులు చర్చికి జిబారు, చర్చికి వెళ్ళేది, వాక్య సుండుచంది, వాక్యాలు వింటున్నారు శక్తికి అంతే. కానీ నిజకు నిజో క్షేమానే బోడైనంది. వారి వారిని వారు ఏం చేయ వ్యక్తిపర జీవితాన్ని కట్టుకొని రావట్లే, క్షేమాభివృద్ధి పరుచుకొని రావట్లే. అప్పుడు కొడు కొనది, అందుకే మీరేం చేసుకోవాలి? ఇది జూదా కోచుంది, ఇక్కడ యూదా గారు చెప్తున్నది, అప్పుడు మన బిల్డింగ్ కొరవు పడు బడు, నీ జీవితాన్ని నీవే ఏం చేసుకో, క్షేమాభివృద్ధి పరుచుకొని రా. ప్రతి దినం కొడుకరు వారు వచ్చి అప్పుడు బొడై బొడైకి చావు. ప్రతిరోజు నీ జీవితాన్ని నువ్వు కాత్మికంగా కట్టుకొని వెళ్ళు. తమకు బొడై వాళ్ళకు పాస్టర్ మన వచ్చింది, సేవకులు వారు కట్టుకొని మిమ్మల్ని సహాయపరుస్తున్నారు. బాకీ సమయం పూరా, బాకీ సేవకులతో సంబంధం లేని సమయం అంతా తుమరో జీవన జాత్ర, నీ జీవిత యాత్ర వచ్చినది. తుమరో జీవన జాత్ర రే, నీ జీవిత యాత్రలో తుమే బొడ నీవే కట్టుకో. లేకపోతే నీ ఆత్మీయ జీవితం నిలకడగా ఉండదు. అదే బైబిల్ కోచుంది, అదే బైబిల్ చెప్పబడుచున్నది. బైబిల్ కొనకొచ్చుంది, బైబిల్ ఏం చెప్తున్నది? అప్పుడు మన నిజకు నిజ బొణైవాప్ప చేష్ట కొరందు, మీరు మీ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఆత్మార బొణైచుంది పోలుకోవచ్చుంది, అది ఆత్మ ద్వారా కట్టబడుచున్నది అని చెప్పబడుచున్నది. వాక్యం పడుతుంది, టీకే మరలా ఒకసారి వాక్యం చదవండి. రోమే పుస్తకం చదువుదరు తిని, సారీ ప్రథమ కొరింది 14:3 తిని పదం, మొదటి కొరింది 14:3. అరే చాలు చాలు చాలు, తమకే తనకే క్షేమాభివృద్ధి. మురవాస కైవలోకమానే నిజకు నిజో నిష్టాచార కొరకు. అన్య భాషతో మాట్లాడిన వారు తనకు తానే ఏం కలిగిస్తున్నాడు? క్షేమాభివృద్ధి కలిగిస్తున్నాడు. బోడైచుంది అంటే అన్య భాషతో ఒక వ్యక్తి మాట్లాడి 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 ఆయన ఏం చేస్తున్నాడు? తనకి తానే క్షేమాభివృద్ధి పరుచుకొని కట్టుకొని వస్తున్నాడు. అర్థమవుతుందా? అలాగైతే అన్ని భాషతో మాట్లాడడం అంటే ఏంటి? ప్రేరిత పుస్తకం 2:2, అపోస్తల క్రియ 2:2, 11 వచనం చదవండి. 2:11 అపోస్తల క్రియ. చాలు 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 చాలు. ఈశ్వరంగరో గొప్ప విషయం కొహంది, దేవుని యొక్క గొప్ప 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 మాటలు పలుకుతున్నారు, మాట్లాడుతున్నారు.
పురభాష కైవాలక మనం అనుసమానంగా సహితం నాయి అన్య భాషతో మాట్లాడిన వారు మనుషులతో కాదు మాట్లాడేది కార సహితం కొత్త కూర్చుంది ఎవరితో మాట్లాడేది ఈశ్వరంగర సహితం దేవునితో కలిసి మాట్లాడుతున్నారు అది ఏమిటి ఈశ్వరంగర సహితం కొత్త కైవ ద్వారా ఇలా దేవునితో మీరు మాట్లాడి సంభాషించిన ద్వారా అప్పుడంగర జీవనకు అప్పుడ బోణిస్తుంది నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నా క్షేమాభివృద్ధి పరుచుకుంటున్నావు प्रार्थना पदिगार కాదు కాదు ఎంత చదవారు మీరు 14 నుంచి చదవండి కారణము జది భర్వాసరే ప్రార్థన కరే దతే సమరు తెలుగులో పూర్తిగా చదవారు 15 13 కొల్ల అవసరం లేదు 14 17 చదవండి మనిషి బుద్ధి పరంగా ప్రార్థన చేస్తున్నాడు అవునా అవునా కాదా పొందర పొదర కింద ప్రార్థన కోరుచుంది 15 వచనాలు ఎలా ప్రార్థన చేస్తున్నారు మనసుతో ప్రార్థన చేస్తున్నారు ఇంగ్లీష్లో కొన వచ్చు నాలెడ్జ్ పోలేక నాలెడ్జ్ జ్ఞానముతో ప్రార్థన చేస్తున్నారు బుద్ధి తెలివి తెలివితో నమకమిది ప్రార్థన కొరుచుంది నీవు ఎలా ప్రార్థన చేస్తున్నావు ఇంగ్లీష్ మాకప అది మనసు తెలుగులే అది మనసు అంట రాయబడిందండి అది మనసు కరెక్ట్ కాదు అది ఇంగ్లీష్లో ఒకసారి చూడు ఇంగ్లీష్ బైబిల్ ఉందా చూడు 15 For I pray in another language, my spirit prays, but my understanding is unfruitful. What then? I will pray with the spirit, and I will pray with my understanding. ఆత్మరే ప్రార్థన కొర్చుంది ఆత్మలో ప్రార్థన చేస్తున్నారు ఇంకా బుద్ధిరే ప్రార్థన ఇంకా కొందరు సొంత బుద్ధితో ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థనకు కిచ్చు మూలే నాయి సొంత బుద్ధితో ప్రార్థన చేసిన దానికి ఏ విలువ లేదు ఆ బుద్ధి రకంది ప్రార్థన కొరచంది బుద్ధిలో ఎలా ప్రార్థన చేసేది ఏ ప్రభు నా దేవా అది ఈ రోజు 26 తారీఖు 24 తారీఖు కోవాడ జూలై జూలై జూ 26 తారీఖు మేము మన తమర నికటకు వచ్చి 24 తారీఖున నీ సన్నిధికి వచ్చాం ఇదే బుద్ధి ప్రార్థన ఇది బుద్ధితో ప్రయోగించిన ప్రార్థన ప్రయోగాలు ఆత్మరే ప్రార్థన కొరవసమేరే ఆత్మలో ప్రార్థన చేసిన వాడు మన బుద్ధి కామ కొరవని నీ బుద్ధి పంజీదు
నేను చెప్పింది అర్థం అలాగైతే సకానికి సకం ప్రార్థన అంతా బుద్ధి ప్రార్థనే ఆత్మ ప్రార్థనే కాదు ఈ కాలంలో తుమే మండోయ్ తుమరో గొరే వ్యక్తిగత ప్రార్థన రే తుమే అధికాంశ లోక బుద్ధిర ప్రార్థన ఈ రోజుల్లో అనేక మంది దేవుని బిడ్డలని చెప్పిన వారందరూ ఆత్మతో ప్రార్థన చేయకుండా సొంత బుద్ధితో ఏవేవో ప్రార్థన చేసేస్తున్నారు ఆత్మరే ప్రార్థన కరుబతో సమయరే ఆత్మ తుమకు సహాయ కరు ఆత్మలో ప్రార్థన చేసిన వారికి ఆత్మ సహాయం పలికిద్ది ఎలా ప్రార్థన చేయాలో ఆత్మరకిమిది ప్రార్థన కరుంది ఆత్మలో ఎలా ప్రార్థన అన్య భాషలో ప్రార్థన చేసినప్పుడు నీ బుద్ధి పనిచేయదు ఏమిది పని కామ కొరు నాంది పని పౌలు కౌతు ఇలా పని చెయ్యట్లేదని పౌలు స్పష్టంగా 15వ వచనంలో చెప్తున్నది పత్రిక 14వ అధ్యాయం తుమ పొరే పొడివార్ వచ్చి కొరింత్య పత్రిక 14వ అధ్యాయం మొత్తం మీరు చదవాల తర్వాత అనేక పాస్టర్లు మానే అనేక మంది సేవకులు అనేక విశ్వాసి మానే అనేక మంది విశ్వాసులు ఏబేబి బుద్ధిని అక్క చలుచొంది ఇప్పుడు కూడా బుద్ధితోనే క్రైస్తవత్వాన్ని నడిపిస్తున్నారు బుద్ధిర ప్రార్థన కొరు ప్రార్థన కూడా బుద్ధితోనే చేసేది బుద్ధిర నహి బుద్ధితో కాది పని చేయాలి ఆత్మార ప్రార్థన కొరు ఆత్మతో చేసుకో ఆత్మార ప్రార్థన కొరు ఆత్మలో ప్రార్థన చేస్తే ఏం కలిగింది రోమా పత్రిక 8వ అధ్యాయంలో 26-27 కలిపి చదవండి రోమే పత్రిక 8:26-27 శ్రీధర ఉండరా ఉండరా శ్రీధర ఉండు అట్టు వాలే అరే వినండి వినండి మెల్లి ఎంత స్పీడ్ వద్దు మెల్లి చదువునైనా అక్కడ కొంచెం మర్మం గభీర విషయాలు కదా అక్కడ కొద్దిగా విలువైన విషయాలు కొన్ని రాసుంది బుద్ధితో ప్రార్థన చేస్తే ఆత్మ సహాయం చేయదు ఆత్మరే ప్రార్థన కరువా సమయరే ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు నీ బలహీనత పరిస్థితిలో ఆత్మ నిన్ను సహాయపరుస్తుంది తర్వాత హలో ఆత్మలే ప్రార్థన కొలక పవిత్రాత్మ తుమరో పక్షరే కొడకరు విజ్ఞాపన కరు అంటే ఆత్మలో ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్మ నీ కొరకు విజ్ఞాపన చేసేది ఆత్మలో నీవు ప్రార్థన చేస్తేనే ఆత్మ ద్వారా ఆత్మ నీ కొరకు నేను ఏం చేసేది విజ్ఞాపన చేసేది నివేదన విజ్ఞాపన ఎవరు చేస్తారు ఆత్మరే ప్రార్థన కొలక నీవు ఆత్మలో ప్రార్థన చేస్తే ఆత్మే నీకు నీ కొరకు విజ్ఞాపన చేస్తుంది ఆ వాక్యం అవతార పొడిమారు 26-27 వచ్చిన మళ్ళీ ఒకసారి మెల్లిగా చదవండి ఒక్కడు ఒక్కడు చదవండి ఒక్కడు ఒక్కడు ఉండు ఉండు రవిక చదవమ్మా అటువలే అట్టువల అట్టువల స్టార్ట్ చేయండి మెల్ల మెల్ల ఉండమ్మా స్పీడ్ కలగకూడదు అట్టువలే ఆత్మ ఆత్మయు బలహీనతను చూచి కే సహాయ కరువు ఎవరు సహాయం చేస్తారు ఎవరికి మనకి కాదు ఆత్మలో ప్రార్థన చేసిన వారికి ఆత్మార ప్రార్థన కరువ వ్యక్తి మనకు ఆత్మ సహాయక
చెప్పరు మనకి ఏం చెప్తే అందరికీ చేస్తే ఇంకేటి ప్రయోజనం ఆత్మలో ఉన్న వారికి ఆత్మ సహాయం చేస్తుంది ఆత్మార ప్రార్థన కరువా లోకమానికి ఆత్మ సహాయ కరువు ఆ వాక్యం చెప్తున్న మాట స్పష్టంగా ఆత్మలో నిండుదల కలిగిన వాడికి ఆత్మ సహాయం చేసి బుద్ధిర ప్రార్థన కరువా లోకమానికి బుద్ధి సహాయ కరువు బుద్ధిలో ప్రార్థన చేసిన వారికి బుద్ధే సహాయం చేస్తుంది ఈ కాలంలో ప్రార్థన సబు ఈ కాలంలో ఉన్న సేవకులు విశ్వాసులకు ప్రార్థన అంతా బుద్ధి బుద్ధి బుద్ధితో చేసిన తెలివితో చేసిన ప్రార్థన అంటే దేవుని విషయం అన్ని కూడా ఆత్మ సంబంధించిన విషయం ఆత్మ విషయం ఆత్మ విషయాలను బుద్ధిర కొడకొడో జాడుచో సేతనై అది నీ సొంత బుద్ధితో తెలుసుకున్న విషయాలు కాదు తుమే ఆత్మార ప్రార్థన కొరంది ఆత్మలో ప్రార్థన చేసుకొని ఆత్మార అన్య భాషల ప్రార్థన కొరు అన్య భాషలతో దేవునితో దగ్గర మాట్లాడుకొని ఈశ్వరంగర భాషక అన్య భాష దేవుని యొక్క భాష అన్య భాష ఈశ్వరంగర భాషరే ఈశ్వరుకు సైత కొత్తకో దేవుని యొక్క భాషతో దేవునితో మాట్లాడు నో ఇకిరి లేకుండా స్టైల్ స్టైల్ రే తుమర బుద్ధిర కొత్త కొరు నీవు స్టైల్ స్టైల్ మాటలు చెప్పి బుద్ధితో ఎన్నెన్న తంత్ర తంత్ర మాటలు చెప్పినా ప్రయోజనం ఉండదు ప్రేరిత పుస్తక 17వ అధ్యాయం అపొస్తల క్రియ 17వ అధ్యాయములో పౌలు గారు పౌలు సెట్ జాయికర్ ప్రచార కొరతలే ఆ దేశానికి వెళ్లి వాక్య పరిచర్ చేసి సమూడ ములుకిరి దెక్కిన సమరే నామ నోతిమ కొట్ట దేవత సే దెక్కిలే ఆ దేశమంతా తిరిగి తిరుగుచూ ఉన్నప్పుడు చూసినదంట నా పేరు లేని దేవతను చూశారు ఆ దేవతారా కొట్టి కహాడి కొట్టి గీతో శ్లోక గుడిక గాయి వాక్య ప్రచార అంటే అక్కడ తెలియలేని దేవతకు రాయబడిన శ్లోకాలు అన్నిటిని కూడా తీసి ఆయన ఏం చేసే చదివారు వాక్య ప్రచారకులే దానిని తీసుకొని వాక్య పరిచర్ చేసిరి సేకే పరిత్రణ పైన అక్కడ ఎవరు కూడా రక్షణ పొందలే కెనేమి పౌలసే అవరు ప్రచార కొరనంది దాని తర్వాత ఎప్పుడు కూడా అలాగ వాక్య పరిచర్ చేయలేదు ఈ పుస్తకం 17వ అధ్యాయం తుమ్మ పొర పొడివారు వచ్చి అపొస్తల క్రియ 17వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవాలి తుమ్మర శ్లోకం కిచ్చ దొరకారనై నీ శ్లోకాలు కాదు దేవునికి కావాల్సింది కథాడి కిచ్చ దొరకారనై నీ కథలు కాదు కథ ప్రయోగాలు కాదు దేవునికి కావాల్సింది బైబిల్ విషయ ప్రచార కొరు బైబిల్ విషయాలు వాక్య పరిచర్ చేయి ఆత్మ శక్తిర ప్రచార కొరు ఆత్మ శక్తితో వాక్య పరిచర్ చేయి పౌలు కూర్చుంది పౌలు చెప్తున్నది ప్రచారకరువట మేము వాక్య పరిచర్ చేసేది ఆత్మార శక్తిరే ఆత్మ శక్తి ద్వారా శక్తిపై ఆత్మ శక్తిర ప్రచారకులక ఆత్మ మారే పరిత్రాణపై ఆత్మ ద్వారా వాక్య పరిచర్ చేసినందుకు ఆత్మలో రక్షణ పొందుకునేది ప్రార్థన ప్రార్థన చూడండి ఏమిటి ప్రార్థన కరువారు ఎలా ప్రార్థన చేయాలి ఆత్మార ప్రార్థన ఆత్మలో ఉన్న ప్రార్థన తుమర ప్రార్థన అధికాంశ ఆత్మార ప్రార్థన మీ ప్రార్థన పూర్తిగా ఎక్కువగా ఆత్మలో ఉన్న ప్రార్థన అవ్వాలి బుద్ధిర ప్రార్థన కొరకు బుద్ధిలో ప్రార్థన చేసి ఎన్ని గంటలు చేస్తారు కెత్త సమయ ప్రార్థన కలిపారు బుద్ధిరే బుద్ధిలో ప్రార్థన చేసి ఎన్ని గంటలు చేస్తారు ఎవరు చెప్పట్లే ఒక గంట కోటి అసువు అగ్యా గంట కూడా వస్తుందా పదిసార్లు మైండ్ ఏడసాడ బోలివు పదిసార్లు మనసు ఇటు అటు వెళ్ళిపోద్ది విరక్తి వస్తుంది ఒక్కొక్కరికైతే కొందరికైతే నిద్ర వస్తుంది కొందరికైతే ఓహో నోరు తెరిచేస్తారు ఇప్పుడే శాపను మింగుతారని ఆత్మార ప్రార్థన కొలే ఆత్మలో ప్రార్థన చేస్తే తుమ చారి గంట పర్యంత బస్సు పారిపో ఒకేసారి కూర్చుంటే 4 గంటలు వెళ్ళిపోద్ది ఆత్మార ప్రార్థన కొల గడికి అడిగి సమయం దక్కిపోనాయి ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు గడియారం చూసుకోవాల్సిన అవసరం రాదు తుమే టికెట్ ప్రార్థన టికెట్ దక్కిపో టికెట్ ప్రార్థన టికెట్ ఉంది ప్రార్థన చేస్తారు గడియారం చూస్తారు ప్రార్థన చేస్తారు గడియారం చూస్తారు ప్రార్థన చేస్తున్నారు గడియారం చూస్తున్నారా రెండు ఈ ప్రార్థనకైతే లాభం సార్ బుద్ధిరే అవన్నీ నీ బుద్ధితో ఏదో మాయా మాటలతో మంత్ర మాటలతో చెప్పిన ప్రార్థనలు అన్య భాషల్లో ప్రార్థన కొరదు అన్య భాషల్లో ప్రార్థన చేయి పౌలు ఏ విషయం బలవారు గాణించింది పౌలు గారికి ఈ విషయం స్పష్టంగా తెలిసింది ఎపిసి పత్రిక 6వ అధ్యాయం 18వ పదం దాకా ఎపిసి పత్రిక 6వ 18వ వచనం పౌలు కైవటప్పుడు వారు దాకందు పౌలు గారు చెప్తున్న మాట ప్రయోగాలు చూడండి 6:18 కేమిటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన ప్రకారం ప్రార్థన ఓ నిబేదనరే సర్వదా ఆత్మ
ఎలా ప్రార్థన చేయాలండి? కెమిది ప్రార్థన కరు వారు ఆ 18వ వచనంలో ఎలా ప్రార్థన చేయాలని చెప్తున్నది? చాలు చాలు, ఎలాగా ప్రతి సమయం ఎలాగా? ఆత్మరే ఆత్మ వలన సర్వదా ప్రతి సమయం ఉందా? తమే ప్రార్థన కరవసమనుకోడం. ఓకే ఓకే ఓకే, మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలాగా? బుద్ధిరే సర్వ సమయం, ప్రతి సమయము ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తే బుద్ధి ఉపయోగించి ప్రార్థనే, అవునా కాదా? ఈ ప్రార్థన కోణం వచ్చి వ్యక్తిగత ప్రార్థన విషయం వచ్చి, ఇది వ్యక్తిపర ప్రార్థన విషయం గురించే చెప్పేది. ఇది వ్యక్తిగత ప్రార్థన రే, వ్యక్తిగత ప్రార్థనలో ఆత్మరే తుమ కోణ కరువారు వచ్చి ఆత్మ ద్వారా ఏం చేసుకోవాలి? ప్రార్థన కరువారు ప్రార్థన చేసుకోవాలి. ఆత్మరే ప్రార్థన కొల ఆత్మ సహజ కరు, ఆత్మలో ప్రార్థన చేస్తే ఆత్మ నీకు సహాయం చేస్తుంది. రోమే పుస్తకం కాసం ఇప్పుడు రోమా పత్రికలోకి రగండి. 8వ అధ్యాయం 27 పడుతుంది. 8వ అధ్యాయం 27 ఉండండి. 27వ వాక్యం అదే నాకు, అంటే 26 27 27వ వాక్యం చదవండి. అదే 16 ఇల్ల మిండాయిపోతుంది. 26 అవసానం 26 నుంచి, 26 నుంచి చదవండి. అదే అమ్మకి ప్రార్థన కొనపోయి అమ్మకి జాడినాయి, మనకి ప్రార్థన చేయడం తెలియదు. పవిత్రాత్మ అమ్మ మనకు కొనకొరంది, పరిశుద్ధాత్మ మనకేం చేస్తున్నది? నివేదన కొరు, మన కొరకు విజ్ఞాపన చేయుచున్నది. అమ్మకి దాడి మనం కొనకొడ ప్రార్థన అంటే ఏవే విషయాలు ప్రార్థన చేయాలో, ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియట్లే. తమే పాకో కొనకొడ కొంచెము బుద్ధిరే మోత గాడి దియో మోటార్ సైకిల్ ఏమిది కోవచ్చు. మీరు బుద్ధితో ప్రార్థన, నాకు బండి ఇవ్వు, నా పిల్లలకి ఇవ్వు, నాకు ఇల్లు కట్టు, నాకు ఈ బండి డబ్బులు ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని చెప్పేసి లిస్టులు చెప్పేస్తున్నారే తప్ప, ఈ ప్రార్థన, ఈ ప్రార్థన కొడవచ్చేడు ఎడా తుమ్మకు ఈసారి కోదో భావ్యో తుమ్మకు కూడా బెస్ట్ పైసా తొరకర పోలి తుమ్మే ప్రార్థన కొరచు. ఇవన్నీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుకుంటు ఇవన్నీ లిస్ట్ ఇచ్చి దాన్ని అన్ని నెరవేర్చుకోవడానికి ప్రార్థన అనుకుంటాడు దేవుడు. ప్రార్థన ఈశ్వర కాంతి దేవునంది. ఎందుకు దేవుడు మనం ప్రార్థన చేసిన అన్ని విషయాలు ఇవ్వట్లే? నోదాడి పిల్లల రాత్ర కత్తి కోణం తెలియలేని పిల్లలకి, ఎందుకంటే బుద్ధి లేని పిల్లల చేతికి కత్తి ఇస్తే ఎలా ఉంటది? ఎలా పడితే అలా కాదు, సొంతాన్ని నరుక్కుంటాడు వాడు. ఎలా పడితే అందుకే ఏసై చెప్పిన మాట, మనం రొట్టి బాగిలే, మీరు రొట్టి అడిగితే చెప్పదవో పామనిస్తానా? తుమే కోణ పోతే తుమే రొట్టి అక్కలి బావుచ్చి, నీవు రొట్టి అనుకుంటున్నావు. ఇందు తారో ఈశ్వరగా దేక్వ సమరేట రొట్టి నై ఎడక సప్ప బోలి జాని, దేవుడు చూసినప్పుడు అది రొట్టి కాదు పావు చూస్తున్నారు. తుమ్మర చిందర ఇట్లా రొట్టి బోలి, నీ ఆలోచనలో నీ బుద్ధితో ప్రార్థన చేసి అడుగుతున్నావు రొట్టి.
కానీ ఈశ్వరుగర దృష్టిది దాని దేవుని దృష్టిలో అది రొట్టి రొట్టి నాయి అది రొట్టి కాట్లే సేట కూడా సప్పాక అది ఒక పావు సత్తిపై తుముకు దేవుని ఉంది అందుకే మీకు అది ఇవ్వట్లే అంటే తుమరో పిదా అందుకే నీ పరలోక తండ్రి తుముకు ఉత్తమ విషదము నీకు మంచి ఈవులను ఇస్తాడు నేను ఈ మూక ఎవరు అర్థం అందుకే నేను చెప్పొచ్చిన మాట ఆత్మర ప్రార్థన కొల్లే ఆత్మలో ప్రార్థన చేసే ఆత్మ సైతమ యుద్ధ కరుచు ఆత్మతో మనం పోరాడి యుద్ధం చేసుకోగలుగుతాం అమర విరుదర అంధకార శక్తికి టీఆయిచి మన వ్యతిరేకంగా నిలబడిన అంధకార శక్తులు ఉన్నాయి సే అమర ఆకిర దెక్కి పారి అది మన కంటి ద్వారా మనం చూడలేం శక్తికి ఇలాగి అందు గురించే ఆత్మరే ప్రార్థన కొల్లే ఆత్మలో ప్రార్థన చేస్తే ఆత్మర యుద్ధం ఆత్మతో యుద్ధం అవుతది ఎండిపోయిన భాషల్లో ఏవేవో తోచిన భాషలు మంత్రతంత్రాలు ప్రయోగాలగా ఏవేవో కథ కథలాగా ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు ప్రార్థన కొరితేకు ఒక రెండు గంటలు ఒకేసారి కూర్చొని ప్రార్థన చేసి చూడండి సైలెంట్ అయిపోయి అందరు సైలెంట్ అయిపోయారు గొట్టే దీని కథ కొత్త కూర్చుంది ఒకరోజు ఎన్ని గంటలు మాట్లాడుతున్నారు మీరు గొట్ట మనిషి కూర్చోండి స్త్రీ కొనుకొచ్చింది గొట్టే దినం 26,000 పదవుడి ఒక ఆడపిల్ల ఇంచుమించు 26,000 పదాలు ఒక రోజు పలుకుతుంది పురుషులే 15,000 పురుషులైతే కేవలం 15,000 పదాలు అలాగైతే ఆ దాని మధ్యలో ఎన్ని పదాలు దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు 5 మినిట్ 5 నిమిషాలు గంట గంట ప్రచారం గంటలు గంటల వాక్య పరిచర్య ఆ పని విడిచిపెట్టి పొలం పని ఏమైనా చూసుకుంటే ఆదాయమైనా దొరికిద్ది కంసకమ్మ కూడా వచ్చి ప్రతిదిన గొట్టే దినయి సేవకులు ఒక రోజున కంసగా ది గంట ప్రార్థన లేకపోతే గొట్టే గంట కంపల్సరీ ప్రార్థన 2 గంటలు కనీసం ప్రార్థన చేయాలి అది కాకపోతే గంట అయినా ప్రార్థన చేయాలి సేమిది ప్రార్థన నౌకరు పాస్టర్ పాస్టర్ అలా ప్రార్థన చేయని పాస్టర్లు పాస్టర్లే కాదు సేమని వేస్ట్ వారు సేవ పరిచర్యకు వేస్ట్ ఆ మండలికి వేస్ట్ వారు సంఘాన్ని నాశనం శారీరక మనుషు వారు శారీరక మనుషులు జాగత్య మనుషు అంటే శారీరక ఇష్టాన్ని నెరవేర్చిన మనిషాడు గొట్టే గంట డైలీ ప్రార్థన కరు రోజుకి 1 గంట ప్రార్థన చేసుకో ప్రార్థన నౌకరికి కిమిది పాస్టర్ హెచ్చబలి మొత్తం చూడని అలా ప్రార్థన చేయకుండా ఎలా మనం సేవ పరిచర్య చేయగలిగేది వాక్య ప్రచారం కూర్చో ఎలా వాక్య పరిచర్య చేయగలిగేది బుద్ధిరే ఇవన్నీ చేసేది సొంత బుద్ధితో సెడ బంద్ కరు అవన్నీ ఆపండి నిష్ప్రయోజనమది ఈశ్వరంగర చమ్మర బోసందు దేవుని సన్నిధిలో కూర్చోండి ప్రార్థన కొరందు ప్రార్థన చేయండి ఆత్మ ద్వారా ఆత్మార ప్రార్థన కొరు ఆత్మలో ప్రార్థన నేర్చుకో ఆత్మీయ జ్ఞాన ప్రభుత్వము అప్పుడు నీకు ఆత్మిక జ్ఞానాలు ఇస్తారు ప్రార్థన కరువారొచ్చి పవిత్రాత్మ కోయవో ఏవి ప్రార్థన చెయ్యాలో అన్నది పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేశారు పవిత్రాత్మ కోడ కొరంది తుమ్మపై పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది సహాయ కొరంది విజ్ఞాపన చేస్తుంది ఇలాగ ప్రార్థన చేయలేని సేవకులకు నాకు నచ్చదు సేవనే కూడా పైసా పోయాక బోలుచోదు వారు కేవలం డబ్బు 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 కోసమే తిరిగేది యూదా కోవుచుంది అందుకే యూదా చెప్తున్న మాట బెస్సు కొయ్యపాయి కలికి చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ రేపటి దిన నేను కొనసాగిస్తాను అప్పుడు మనకి ప్రార్థన లైఫ్ మొదలుకోరు నీ ప్రార్థనా జీవితాన్ని కొద్దిగా మార్పు తెచ్చుకో బాబు సహోదరా గొట్టే రెబెక్క కెత్తకుండా కామ కొరవారు వచ్చి తుముకు రెబెక్క ఒకరోజు ఎన్ని గంటలు నువ్వు పని చేయాలి జీతం దొరకడానికి అట్టుకుండా కంసకం కొరవారు వచ్చిన 8 గంటలు పని చేయాలి కదా రెబెక్క పాస్టర్ మనం కెత్తకుండా కామ కొరుచుంది అలాగైతే సేవకులు ఎన్ని గంటలు పని చేస్తున్నారు బారగొండా దినకు 12 గంటలు రోజుకి తింటారు తాగుతారు పడుకుంటారు అంతే సాము తిండిపోతు సగానికి సగం మంది తిండిపోతాయిపోయారు
సేవకుడు అని చెప్తే కనీసం 12 గంటలు పనిచేయాలి. తమరు 26 గంటా పిత్తరే, నీకు దేవుడు ఇచ్చిన 24 గంటల్లో తుమ గొట్టే గంట ఈ సరకతీయ, అందులో 1 గంట కనీసం దేవునికి ప్రార్థనపై, అది ప్రార్థన కొరకు వేరే బైబిల్ పొడిగేపటి ఒలిగా సమయం, దాని తర్వాత బైబిల్ చదువుకుంటకు వేరే ఒక సమయం. క్రైస్తవ జీవితమే కోణం, క్రైస్తవ జీవితం అంటే ఏంటి? బైబిల్ పొడివ, బైబిల్ చదవడము, ప్రార్థన కరువ, ప్రార్థన చేయడం, సాక్ష్య కోయవ, సాక్ష్యం చెప్పడం. ఎడాక ఈ సరకల సేవ, ఇదే దేవుని యొక్క సేవ. ప్రార్థనకు ఇచ్చిన ఇచ్చుకోను, ప్రార్థన ఏమీ చెయ్యకుండా వచ్చి నిలబడి కవితల పుస్తకాలు తీసినట్టుగా బైబిల్ తీస్తారు, ఏవేవో కథలు చెప్పుకొని వెళ్ళిపోతారు. నేను ఇలాగ వాక్య పరిచర్య చేసినప్పుడు మీరు నా మీద దుఃఖపడకండి, ఏటయ్య గారు ఇలాగ ఖండించి చెప్తున్నారు, గాలి దేవుచంది మరి పెడుతున్నారేమో అనుకోకండి. అప్పుడు మన ఈశ్వర హృదయం జాను, మీరు దేవునికి ఉన్న హృదయాన్ని తెలుసుకోండి. ఈ జగత్తురే సమయం, నా యేసుక్రీస్తు వారి భూమిలో సంచరించి జీవించినప్పుడు ఒక్కడ ఉటికిరి ప్రార్థన కొరకు లెగిచి ప్రార్థన చేసుకుని కాంగి ప్రార్థన కోరిన సేవకులు ఎందుకు ప్రార్థన చేయట్లేదు? నిద్ర పోత్ వారందరూ నిద్రకు బానిసలైపోయారు, సమస్తమైన నిద్ర పొడిచి వారందరూ నిద్రకి బానిసలైపోయారు. ప్రార్థన నై, ప్రార్థన లేదు. సాబు టీవీ రాసువపై ఇచ్చా కొరుచుంది, అందరూ టీవీలో వాణ్ణి ఫేస్బుక్ రాసువపై ఇచ్చా కొరుచుంది, రావడానికి ఇష్టం. కెత్త గొండ ప్రార్థన కొరిలా పొరకు ఫేస్బుక్ రాసి వాక్య ప్రచారం కొరుచుంది. ఈ గంటలు నువ్వు ప్రార్థనలో కేటాయించిన తర్వాత నువ్వు ఫేస్బుక్ లో వచ్చి వాక్య పరిచయం చేస్తున్నావు. జోడిపాస్ గారు ఇది వ్యర్థంగా చెప్పట్లేదు. నేను ఒక పోటే అన్నం తినేది, ఇప్పటికి ఇంచుమించు 60 రోజులు అయినాయి. సబు వచ్చి నా ఇంట్లో తినడానికి అన్ని ఉన్నాయి, కిందు కాయిబాబు వేసి బెసి ఇచ్చాలా కూర్చి తినడానికి ఇష్టం ఉంది. గొట్టే ఓళి మాత్రం కావచ్చు, ఒక పోటే తింటున్నావు. గొట్టే కాయకిరి ఈశ్వర సమ్మురే వస్తుంది, ఒక పూట తిని దేవుని సందులు కూర్చుంటున్నావు, ప్రార్థన కొరుచుంది, ప్రార్థన చేస్తున్నావు, కామ కొరు కొరకు సహోదరుడా. ఎంత దినతో మా పాస్టింగ్ కొరుచుంది, ఎన్ని రోజులైంది నువ్వు ఉపవాసం? సేవా బలి కొలుచుతున్న ఫేస్బుక్ లో వాట్సాప్ లో అసలు ప్రచారం కొరవనాయి. సేవా సేవా అని చెప్పి అక్కడ ఇక్కడ ఫేస్బుక్ లో కనిపించి వాక్య పరిచయం చేయడం కాదు, ప్రార్థన కొరు, ఉపవాసం కొరు, ప్రార్థన ఉపవాసం, ప్రార్థన గడి ఉపవాస ప్రార్థన, గడి గడికి ఉపవాసము ప్రార్థన చేసి పౌలు గారి జీవన తమ దేఖ, పౌలు గారి జీవిత యాత్ర, అనేక మండలి స్థాపిత కొర పౌలు, అనేక సంఘాలని స్థాపించిన పౌలు, చంపిస్తా పత్రికలకి పౌలు, 14 పత్రికలు రాసిన పౌలు, అనేక తర ఉపవాసం, అనేక సారి ఉపవాసము, అనేక తర ఈశ్వరంగపై ప్రార్థన కొరకు, అనేక సారి దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నారు. సేవ సిమిది అవారు, నీ సేవకుడు అలాగే మారాలి. సిమిది మామూలు చర్చకి దాయకుని కోణ కోణ కొయ్యమని అలా చర్చికి వెళ్ళి ఏవేవో చెప్పడం, ప్రార్థన కొరు, ప్రార్థన చేయి, ప్రార్థన కొరు బా వ్యక్తి మనకి ఈశ్వర కోచుచ్చుంది. అందుకే ప్రార్థన చేసిన వారిని జనంగాని దేవుడు ఎత్తుకుతున్నారు. ఆత్మరే ప్రార్థన కొరు, ఆత్మలో ప్రార్థన, బుద్ధిరేనై, బుద్ధితో కాదు, జ్ఞానరేనై, జ్ఞానము తెలివి కాదు, ఆత్మశక్తి రే, ఆత్మశక్తి, అన్య భాషారే, అన్య భాషల ద్వారా ఈశ్వరుగర సైతం దేవునితో గంట గంట ప్రార్థన రే రోయిగా, గంటల గంటల ప్రార్థనలో ఉండు, శతవేళ ఈశ్వరుగర రహస్యతమ జానిపా, అప్పుడు దేవుని యొక్క రహస్యాలు నువ్వు తెలుసుకుందు. మరి బోంద కొరి అపజావు, నా మాటలు నేను ముగిస్తా, అప్పుడు మనగర ప్రార్థన లైఫ్ చేంజ్ కొరు, నీ ప్రార్థనా జీవితాన్ని మార్చుకో. ఒకవేళ సబ పాస్టర్ మన మూ బడ ప్రార్థన వ్యక్తి బలి కోనంది, నేను పెద్ద ప్రార్థన వీరుడని నేను చెప్పట్లే. 40 దిన ఉపవాస ప్రార్థన కోరుతలే, నేను 40 రోజులు ఉపవాసాలు చేస్తున్నా, 21 దిన ఉపవాస ప్రార్థన, 21 రోజులు ఉపవాసాలు చేస్తున్నా, ఏమి తినకుండా 40 రోజులు 41 రోజులు, కల్లి పాణి కేవలం నీలే, చాయ పీకిరి నీ తాగుతూ 40 దిన 40 రోజులు, కిచ్చు నోకాయకిరి పీకిరి ఏమి తినకుండా, పాణి పీకిరి నీరు తాగి, ఓ 21 దిన 21 రోజు, తీని దినం 3 రోజులు, పాంచి దినం 5 రోజులు, సాత దినం 7 రోజులు, అనేక త్వరే అనేక సారి 2 వర్ష పర్యంత కొట్టి వాళ్ళ యొక్క అద్దె కాయకిరి, 2 సంవత్సరాల వరకు ఒక పూట తినేసి ఉపవాసం.
ప్రభు ఎందుకు లోక మార్గం కొచ్చుచుంది దేవుడు అలా చేయగలిగిన వారిని వెతుకుతున్నారు ఏమిది తమ కొల్ల తమర జీవనకు తమ బడ ఇలా నువ్వు చేస్తున్న కారణముగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నావు తమ ఆత్మీయ జీవన తమ బడైబో నీ ఆత్మిక జీవితాన్ని క్షేమాభివృద్ధి పరుచుకుంటున్నావు తమకు కే లోక మన చీని నోతలకి చసుదాన నువ్వు ఎవరు జ్ఞాపకం చేయకపోయినా పర్వాలేదు ఈశ్వరు తమకు దాని పారు దేవుడు నిన్ను జ్ఞాపకం చేశారు ఒక దొర్కార్తి జీన్స్ తమర పక్కకు పొలయాసి నీకు కావాల్సినవన్నీ నీ ఇంటికి వస్తుంది ఆకి బాబు కూడా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం సమర్పణ రాత్రి వేళ ఎంత మంది సమర్పిస్తారు ప్రభు అజిఠారు మోర ప్రార్థన లైఫ్ నుంచి నా ప్రార్థన జీవితాన్ని మార్పు తీసుకొస్తారు ఎంత మంది నిర్ణయం తీసుకుంటున్నారు ఈ రోజు రాత్రి వేళ మనసు చెప్పండి ప్రభు నోరుని తెరిచి దేవునికి వందనాలు చెప్పి దేవునికి మీరు దేవునికి చెప్పండి అప్పుడు మార్గము బలవంతం బలవంత పరచట్లే అప్పుడు ప్రార్థన కొరివ వ్యక్తి అలే నీవు ప్రార్థన చేసిన వ్యక్తి అయితే పిల్ల మార్గ భవిష్యత్తు ఈశ్వరు పిల్లల యొక్క భవిష్యత్తుని దేవుడు ప్రార్థన ప్రార్థన ఉత్తరాన్ని